السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم, بسم اللہ الرحمن الرحیم. ఇస్లాంలో ఆరాధన పద్ధతులు, జీవన పద్ధతులని అల్లా సుబ్హానహు ఖురాన్ ద్వారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఈ యొక్క ఉమ్మతులో మనకు తెలియజేసి ఉన్నారు. వీటిల్లో రంజాన్లో ఉపవాసాల గురించి మరియు నమాజుల గురించి, ఇతికాఫ్ గురించి మరియు లైలతుల్ ఖద్ర్, షబే ఖద్ర్ గురించి కూడా తెలియజేయడం జరిగింది. ఆయిషా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం ఏంటి అంటే, రంజాన్ చివరి దశకంలో, రంజాన్ని 10 రోజులు 10 రోజులు 10 రోజులు ఇలా 3 భాగాలు చేస్తే చివరి దశకం, చివరి 10 రోజుల్లో రంజాన్లో ఈ యొక్క షబే ఖద్రను వెదకండి అని చెప్పడం జరిగింది. అంటే 21, 23, 25, 27, 29 ఇలా ఈ రోజులలో షబే ఖద్రని వెతకండి. చివరి బేసి రాత్రులలో, రంజాన్ చివరి దశకంలో, అది కూడా బేసి రాత్రులలో షబే ఖద్రను వెతకండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు అని ఆయిషా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పండితుల ప్రకారం 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 ఇలా 21, 23, 25, 27, 29 రోజుల్లో మరి షబే ఖద్రని వెతకడం చేయాలి అని ఇక్కడ హదీసులో తెలియజేయడం జరుగుతుంది. ఇది బుఖారీ హదీస్ గ్రంథం నుంచి మరియు మిస్కాతుల్ మసాబిహ్లోని 2083వ హదీస్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. షబే ఖద్ర్, లైలతుల్ ఖద్ర్ అంటే గౌరవనీయమైనటువంటి రాత్రి. ఈ రాత్రిని కొంతమంది రంజాన్ నెల కంటే ముందో ఇంకా అనేక నెలల్లో కొంతమంది ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటారు. కానీ షబే ఖద్ర్ ఎప్పుడు, లైలతుల్ ఖద్ర్ ఎప్పుడనేది ఖురాన్లో ఒక ప్రత్యేకంగా ఒక సూరానే అవతరింపజేయడం జరిగింది అల్లా సుబ్హానహు తాలా. మరి కొంతమంది మరి ఈ ఖురాన్లో ఇంత ఖచ్చితంగా ఉంటే కూడా కొంతమంది ఈ యొక్క షబే ఖద్ర్, లైలతుల్ ఖద్ర్ గురించి తెలిసి కూడా మరి తెలియకునో, మరి దీని పట్ల అనేక అపోహలు కూడా కొంతమందికి ఉన్నాయి. క్లియర్గా రాసింది ఖురాన్లో ప్రత్యేకంగా ఒక సూరాన్ని అవతరింపజేయడం జరిగింది దీని గురించి, ఘనమైన రాత్రి లైలతుల్ ఖద్ర్ అని, షబే ఖద్ర్ అని. ఈ యొక్క షబే ఖద్ర్ అంటే గౌరవనీయమైనటువంటి రాత్రి. ఎందుకు గౌరవనీయమైనది, ఎందుకు ఈ రాత్రికి ఇంత ప్రత్యేకత, ఆ రాత్రి మనం ఏం చేయాలి? ఇస్లామీయ పరిభాషలో రంజాన్ చివరి దశకంలో అంటే రంజాన్లో 3 పదలు అనుకోండి, 1వ 10 రోజులు, 2వ 10 రోజులు, 3వ 10 రోజులు ఇలా 29 రోజులు కానీ 30 రోజులు కానీ, కానీ చివరి దశకం ఏదైతే ఉందో ఈ యొక్క చివరి దశలో బేసి రాత్రుల్లో ఒక రాత్రిని లైలతుల్ ఖద్ర్ అంటారు, ఒక రాత్రిని లైలతుల్ ఖద్ర్ అని అంటారు. ఇందులో ఆరాధించడం అంటే ఈ రాత్రి కనుక ఆరాధిస్తే, ఒక్కరోజు ఆరాధిస్తే 1000 రాత్రుల కంటే, ఆరాధన కంటే గొప్పది. దీన్ని గొప్పతనాన్ని గురించి, ప్రాముఖ్యతను గురించి, ప్రాధాన్యతను గురించి అల్లా సుబ్హానహు తాలా ఖురాన్లో పేర్కొన్నారు. ఏమని? ఖురాన్లో 97వ సూరాలో 1 నుంచి 5వ వాక్యాలు సూరా అల్ ఖద్రలో, నిజంగా మేము దీనిని, ఈ ఖురాన్ను ఘనత గల రాత్రి అల్ ఖద్రలో అవతరింపజేశాను. అల్లా సుబ్హానహు తాలా ఖురాన్ని ఎప్పుడు అవతరింపజేయడం జరిగింది? రంజాన్ నెలలో, అది కూడా ఈ యొక్క అల్ ఖద్ర్ అంటే ఘనమైన రాత్రి, షబే ఖద్ర్, లైలతుల్ ఖద్ర్ రోజు అవతరింపజేయడం ప్రారంభించారు. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన 23 సంవత్సరాలు అవతరించిందనమాట. కానీ అవతరించడం ప్రారంభమైంది ఎప్పుడు? రంజాన్ నెలలో చివరి దశకంలో లైలతుల్ ఖద్ర్, ఘనమైన రాత్రి రోజు అనమాట. ఇలా ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో అనేక మంది ప్రవక్తల పైన అనేక గ్రంథాలు ఇలా లైలతుల్ ఖద్ర్ రోజు రంజాన్లో అవతరింపజేయబడ్డాయని అనేక మంది పండితులు దీని గురించి చెప్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు మనం ఖురాన్ గురించి, లలితుల ఖద్ర్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. నిజంగా మేము దీనిని, ఈ యొక్క ఖురాన్ను ఘనమైన, ఘనత గల ఆ రాత్రి అల్ ఖద్రలో అవతరింపజేశాము. మరియు ఆ ఘనత గల రాత్రి అంటే ఏమిటో నీకేం తెలుసు? ఆ ఘనత గల రాత్రి 1000 నెలల కంటే శ్రేష్టమైనది. ఎన్ని నెలలు? 1000 రోజులు కాదు, 1000 నెలలు కంటే కూడా శ్రేష్టమైనది. ఆ రోజు ఒక్కరోజు కనుక ఇబాదత్ చేస్తే, ఆ ఒక్క రాత్రి ఇబాదత్ చేస్తే 1000 నెలల కంటే ఎక్కువ, కంటే 1000 నెలలు కూడా కాదు, 1000 నెలల కంటే ఎక్కువగా ఇబాదత్ చేస్తే, ఆరాధన చేస్తే ఎంత పుణ్యమో, ఎంత గొప్పదో ఆ యొక్క రాత్రిని కనుక మనం పొందితే అంత గొప్పది అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఆ రాత్రిలో ఏమేమి జరుగుతాయి? ఆ రాత్రిలో దైవదూతలు,
మరియు ఆత్మ జిబ్రయీల్ అలైహి సలాం గారు, గబ్రియల్ అనబడే జిబ్రయీల్ అలైహి సలాం గారు తమ ప్రభువు అనుమతితో ప్రతి వ్యవహారానికి సంబంధించిన ఆజ్ఞలు తీసుకుని దిగి భూమి నుంచి భూమికి దిగి వస్తారు. ఆ రాత్రిలో తెల్లవారే వరకు శాంతి వర్ధిల్లుతుంది. ఇలాంటి అనేక విషయాలు ఖురాన్లో ఇంకా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఈ సూరా యొక్క అవతరణ కారణం ఏమిటి అంటే, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బనీ ఇజ్రాయేల్కు చెందిన నలుగురు భక్తుల గురించి ప్రస్తావించడం జరిగింది. ఒకసారి, మీరు 80 సంవత్సరాల వరకు అల్లాను ఆరాధించారు, ఒక రవ్వంత కూడా దైవ అవధేయతకు పాల్పడలేదు. మీరు అయ్యూబ్ అలైహిస్సలాం, జకరియా అలైహిస్సలాం, హిజ్కిల్ అలైహిస్సలాం, యెషయా అలైహిస్సలాం ఈ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులకు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు జిబ్రీల్ అలైహి వసల్లం గారు వచ్చి ఇలా అన్నారు, ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ బృందం ఆరాధన పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసింది, కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా అంతకంటే ఉన్నతమైన విషయాన్ని అవతరింపజేశాడు, అది షబే ఖదర్, లైలతుల్ ఖదర్, ఘనమైన రాత్రి. అది మీరు మీ సమాజం ఆశ్చర్యం చెందిన దానికంటే కూడా ఉత్తమమైనటువంటి రాత్రి అది. అల్హమ్దులిల్లాహ్, అది షబే ఖదర్, అది మీరు మీ సమాజం ఆశ్చర్యం చెందిన దానికంటే ఉత్తమమైన రాత్రి అది అని అన్నారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆయన అనుచరులు చాలా సంతోషించారు. ఈ యొక్క విషయాన్ని ఇబ్నే కసీర్ ఇబ్నే అబీ హాతింలో కూడా తెలియజేయడం జరిగింది. ముజాహిద్ దీని భావాన్ని ఇలా పేర్కొన్నారేమని, ఈ రాత్రిలో చేసే సత్కార్యం, ఉపవాసం, నమాజ్ 1000 సంవత్సరాల కంటే కూడా ఉత్తమమైనది, నమాజుల కంటే ఉత్తమమైనది, అంటే ఆ రాత్రికే అంత విలువ ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇది ఇబ్నే కాసీర్ గారి అభిప్రాయం. షబే ఖదర్ ప్రాధాన్యతను గురించి, ప్రాముఖ్యతను గురించి అనేక హదీసులు ఉన్నాయి. వాటిలో అనేక విషయాలు మనం ఇక్కడ తెలుగు బుఖారీలో కూడా ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం ఇంతకుముందు ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, వల్ల మాకు రంజాన్ యొక్క శుభాలని, ఉపవాసాల యొక్క శుభాలని, లైలతుల్ ఖదర్ ఘనమైన రాత్రి ఏదైతే ఉందో దీని యొక్క శుభాలను కూడా మాకు, మా కుటుంబ సభ్యులపైన, సంతానం పైన, భార్య బిడ్డలపైన, మీ యొక్క దాసులందరిపైన కూడా కురిపించండి. వల్ల అలా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా, మొహమ్మద్ సల్లం గారి పైన శాంతి సేవికలు కురిపించడం వల్ల, ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు తెలియజేశారో, మాకు ఇచ్చారో, వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, ఆమీన్.